కార్డ్స్ అధినేత శ్రీ చింతపట్ల వెంకటాచార్య గారి సందేశం. సభాధ్యక్షుల వారి అనుమతితో శ్రీనివాస నాయుడు గారి దంపతులను వారి బావగారు అబ్బామూర్తి గారు. సభకు నమస్కారం. వేదిక పైన అలంకరించినటువంటి పెద్దలందరికీ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు శ్రీనివాస నాయుడు గారు ఏదైతే పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బాపిరాజు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక కళాకారుడికి, ఒక కళాకారుడే మరి వారి హృదయాన్ని తెలుసుకుంటుంది కాబట్టి, అట్లాగే మరి ఈరోజు రాజు బాపిరాజు గారు నిర్వహించినటువంటి కార్యక్రమం మంచి అందరినీ ఆనందింపజేసింది. అలాగే శ్రీనివాస నాయుడు గారు పదవి కాల విరమణ చేయలేదండి, ఇప్పుడే మళ్ళీ ప్రవేశ ఈరోజు నుంచి ఆయన ప్రవేశంలో వచ్చారు. ఎందుకంటే ఈ కల్చరల్ నుంచి వారికి ప్రతిరోజు మేమిద్దరం అనుకుంటుంటాం, మా ఇంటి ఎదురుగానే ఉంటారు, మీ అందరితో కన్నా నాకు ఎక్కువ అనుబంధం ఉంది వారికి. సో మేమిద్దరం అనుకుంటుంటాం ఎప్పుడు ఈ పదవి అయిపోతే ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి, వీళ్ళందరం కూడా ఇంకా ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి మేమిద్దరం చాలా కలగా అనుకుంటున్నాం. సార్ వారు ఇంకా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఇంక దీంట్లో ఇంకా మంచి ఇంకా వారి ఆల్రెడీ అసలు ఒక విషయం చేయాలి, ఫస్ట్ వేదిక కూడా వారికి ఈ గానసభనే, ఫస్ట్ వారికి ఈ సాంగ్స్ పాడడానికి అవకాశం ఇచ్చింది కూడా ఈ గానసభనే, నాకు దాదాపుగా 12 సంవత్సరాల క్రితం అనుకుంటాను దాదాపుగా. సో మరి అంతటి వారు కూడా నా మిత్రులు కూడా ఒక గర్వంగా ఫీల్ అవుతూ, వీరు వారు మంచి జీవితం కూడా మరి ఒక కళ్ళకు అంకితం చేస్తూ వారు వారికి ఉన్నటువంటి బాధ్యతలు మరి వారికి ఉన్నటువంటి అభిరుచులను కూడా వారు పూర్తి చేసుకుంటారని తెలియజేస్తూ, మరి త్వరలోనే మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి కూడా వారికి మంచి జీవన సాఫల్య పురస్కారంతో మరియు మరి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ఈరోజు మార్నింగే ఒక చిన్న ఒక విన్నపం కూడా వచ్చింది. సో దాన్ని అది త్వరలోనే దాన్ని పూర్తి చేసి మరి వారు పూర్తి చేస్తారు అవకాశాన్ని కూడా మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా అందిస్తారని తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినటువంటి బాపిరాజు గారికి, మరి నాగేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శంకరం వేదిక అధ్యక్షులు శ్రీ ఎల్లవర్తి రాజేంద్ర ప్రసాద్ గారి సందేశం. అందరికీ నమస్కారం. ఆరు కారణాల రీత్యా